అంటే వైసీపీ అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు ఇప్పటికీ కూడా. అంటే నన్ను ఏం చేయలేరు, నన్ను ఇంకా ఎవరు ఏమి, అంటే ఆయన చేసినటువంటి అవినీతికి సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో మీ ఇప్పుడు వచ్చినట్టు గవర్నమెంట్ బోర్డు భూములు కొట్టేసిందని చెప్పి వైసీపీ మీద కూడా చెప్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ఆయన ఏమి భయపెట్టట్లేదు అని అనిపిస్తుంది మేడం, ఎందుకంటే ఆయన మాటలు అలా కనిపిస్తున్నాయి. గతంలో మీకు గుర్తుకుందా, సింహం సింగిల్ గా వస్తుంది, Y0 170 అన్న వ్యక్తి ఈ రోజు 11 సీట్లకు పరిమితం. అప్పుడు మేకపోతు గాంభీర్యమే, ఆయన ఎక్కడ ఫారిన్ టూర్కి వెళ్ళొచ్చు కూడా నేను గెలుస్తున్నాను, మనకు ఫలాన్ రోజు మనం ప్రమాణ స్వీకారం ఉందని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. సో ఇప్పుడు అలాగే ప్రదర్శించకపోతే తప్పకుండా భూస్థాపితం అయిపోతుంది ఆ పార్టీ. ఇంకా ఇప్పుడు ఆవశ్యకత ఉంది ఆయనకు అట్లా మాట్లాడడం గతంలో కన్నా. సో అది మేకపోతు గాంభీర్యం తప్ప ప్రజల తీర్పు ఎలా ఉందో ఆయనకు స్పష్టంగా అర్థమైంది. ఇంకా ఎంతకన్నా దరిద్రమైన తీర్పు నాల్చి రాష్ట్ర రాజకీయాల్లో ఎవరికి ఇచ్చుండరేమో ప్రజలు. ప్రజలు పడిన ఆవేదనని సైలెంట్ ఓటింగ్ ద్వారా తెలియజేశారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఆయన ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా ప్రజల్లో అయితే మార్పు రాదు. ప్రజలు మాకిచ్చిన తీర్పుని మేము శిరోధార్యంగా భావించి పనిచేస్తున్నాం. అది మాత్రం మీరు 100% యాక్సెప్ట్ చేయాలి ఎవరైనా. అంటే బీజేపీతో అంటే ఇప్పుడు ఎలాగో బీజేపీకి రాజ్యసభలో కొంత తక్కువ ఉంది, దాన్ని ఇటు వైసీపీ అనుకూలంగా చూసుకుని వాళ్ళకున్న కేసుల గురించి కావచ్చు ఇంకొకటి గురించి కావచ్చు. అంటే చాలా మంది వెయిట్ చేసింది ఏంటంటే అటు అవినాష్ రెడ్డి గారికి సంబంధించి అంటే వివేకా గారి హత్య కేసు కావచ్చు, లేదంటే ఈ కొన్ని వేల కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు, ఎప్పుడో వెళ్ళిపోతారు ఆయన, ఎప్పుడో బెయిల్ రద్దు అవుద్దో లేదని ఇంకొకటో అనుకున్నారు. కానీ ఇవేమి జరగల, దీని వెనకాల బీజేపీ ఇంకా వాళ్ళని ఏదైనా యూజ్ చేసుకుందాం, వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యసభను ఇంకొకటో ఏదన్నా దాన్ని వాళ్ళ బిల్స్ కోసం ఏమన్నా పెట్టుకునే పనిలో ఉన్నారంటారు. మీరు ఖచ్చితంగా చూశారు, మోడీ గారు మొదలుకొని, అమిత్ షా గారు మొదలుకొని, నడ్డా గారు మొదలుకొని ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులను ఎలా ఎండగట్టి మాట్లాడారు బిఫోర్ ఎలక్షన్స్ మీరు చూశారు. సో ఫటాఫట్ అని వెంటనే రిజల్ట్ ఉండకపోయినా కొంచెం కొంచెంగా మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు చిట్టా విప్పుతున్నారు, ప్రతి ఒక్కరు చేసిన తప్పులు స్కామ్లు బయటపడుతున్నాయి. ఋషికొండ అనే దానికి ఎంత బోడిగుండు కొట్టారని మేము మాట్లాడుతుంటే అక్కడికి మమ్మల్ని అలో చేయకుండా చేసిన ఇబ్బంది మీరు చూసారు. ఇంత పెద్ద స్కాము, ఆ బాత్రూమ్ కోసం వాడిన ఎక్స్పెండిచర్ ఎంత ఉందో మీ అందరికి తెలుసు. సో ఒక్కొక్కటిగా బయటపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పాపం కూడా పండే రోజులు వచ్చాయి కాబట్టి ఆయన 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఆయన కేసుల్ని కూడా, ఆయన చేసిన తప్పుల్ని కూడా, తప్పు చేస్తున్న వ్యక్తులకు ఎలా ఆయన సపోర్ట్ గా ఉన్నారు అవినాష్ గారికి, వాళ్ళందరి చిట్టా కూడా రాబో రోజుల్లో మేము ఖచ్చితంగా పడతాం. ముందు మేము ఇప్పుడు ఏంటంటే మాకు ప్రజలు తీర్పు ఇచ్చారు మంచిగా, సో వాళ్ళకి మేము మంచి పరిపాలన ఇవ్వాలి, వాళ్ళకి మేము ఇచ్చిన హామీలను ఇంప్లిమెంట్ చేయాలి. ముందు మనం కంట్రోల్లోకి తేవాలి సిచ్యువేషన్స్ ని అన్న దాని మీద ఫోకస్ చేస్తాం. మనం అలాగే కేంద్రానికి నిధులు తీసుకురావాలి. ఈ కాన్సెప్ట్ లో గవర్నమెంట్ వర్క్ చేస్తుంది కానీ ఇతని మీద కక్షపూరిత రాజకీయాలు చేస్తూ టైం వేస్ట్ చేస్తూ అతను మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటే డిస్టర్బ్ అవడానికి అయితే మేము సిద్ధంగా లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఏంటంటే ఏదో ఒకటి చేసి తను ఉన్నాను తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతకు మించి ఆయన ప్రజల కోసం మేము పోరాటం లేదు. అంటే కంప్లీట్ గా ఇంకా ఆయన శుక్రవారం పూట ప్రతి శుక్రవారం అంటే ఎప్పటి నుంచో సీఎం అయిన తర్వాత అయితే మానేశారనుకోండి, ఇంకా ఆ కోర్టుకు వెళ్ళటం అనేది జరగట్లేదు కదా. దీని వెనకాల ఆయన ఇంకా చాలా స్ట్రాంగ్ గా నన్ను ఏం చేయలేరు అని ఒక ధీమాతో ఒక రాజకీయ నేపథ్యంతో ఉన్నారేమో, ఏదన్నా ఎత్తుగడ వేయడానికి రెడీగా ఉన్నారేమో అనుకోవచ్చు. ఉన్నా 11 మందిని కాపాడుకునే ప్రయత్నంలో ఆయన ఎత్తుగడ వేసేంత తీరిక ఓపిక ఆయనకు ఉండదు. ఏదో చిన్న చిన్న స్ట్రాటజీస్ వేసుకుంటూ ఇదో ఇట్లాంటి ఢిల్లీ ముట్టెళ్ళు అట్లాంటి చేస్తే ఏదైనా ప్రజల్లో కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని తెలిసి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం తప్ప అంత సినిమా అయితే అక్కడేం లేదు. నేను ఒకటే చెప్తున్నాను, ప్రజలకు మంచి చేస్తే వాళ్ళని ఎత్తున పెట్టుకొని చూసుకుంటారు. ప్రజలకు ఇబ్బంది పరిచిన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈయన తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు గాక, ఖచ్చితంగా అయితే ఇరుక్కునే ప్రయత్నాలు అయితే అన్ని జరుగుతున్నాయి. ఆయన తప్పు చేశాడు, దానికి క్షమాపిస్తాడు. తప్పు చేయని వాళ్ళనే ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి లోపలేశాడు సార్. ఈయన తప్పు చేసిన వ్యక్తి ఎందుకు బయట ఉంటాడు?